సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జమియత్ ఉల్మా ఆధ్వర్యంలో శుక్రవారం నాడు మైనార్టీ నాయకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్టంలో భాగంగా సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో జమీత్ ఉల్మా ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ సత్తార్ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చి ప్రజలను విభజిస్తుందని ఆరోపించారు. వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని ఆధ్వర్యంలో ఇవాళ నల్గొండల దాదాపు 10 రోజుల ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇవాళ 5వ రోజు నడుస్తుంది. ఇవాళ 5వ రోజు బస్టాండ్ కాడ మా ప్రొటెస్ట్ జాయింట్ ప్రొటెస్ట్ నడుస్తుంది. ఇది ఈ ప్రొటెస్ట్ ఎందుకంటే బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ 70 సంవత్సరాల ముందు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనకు ఒక చట్టం ఇచ్చిండు. ఆ చట్టం ఏ కులాన్ని కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చిన చట్టంని ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఆ చట్టాన్ని నాశనం చేయడానికి చూస్తుంది. దీనివల్ల ఖాళీ ముస్లింలకే నష్టం అవుతుంది అనేది ఇది ఒక తప్పు. ఎందుకంటే మీరు ఆలోచించండి, అస్సాంలో ఎన్ఆర్సీ చేస్తే 19 లక్షల మంది వెళ్ళిరు ఎన్ఆర్సీలా, అయితే 19 లక్షల మందిలలో 4 లక్షలేమో ముస్లిం, ఓన్లీ 4 లక్షలు ముస్లింస్ ఉన్నారు, 15 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారు. అయితే మీరు ఆలోచించాలండి, ఈ దేశ పౌరులు ఆలోచించాలి. ఇది ఒకటి ముస్లింల గురించి కాదు, ఇది ఎన్ఆర్సీ ఎన్పిఆర్ నుంచి దాదాపు దేశం మొత్తంని నష్టం జరిగేటట్టుంది. అందుకే ఈ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ మాకు ఏ చట్టం ఇచ్చిందో అదే చట్టం మాకు కావాలి. ఎవరు ఈ చట్టాన్ని మార్చే హక్కు లేదు, ఎవరు ఈ చట్టాన్ని మార్చలేరు. దీన్ని ఎప్పటి వరకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ వెనుకకు పోదో అప్పటి వరకు మా ప్రొటెస్ట్ ఇలానే రోడ్ల మీద నడుస్తూ ఉంటుంది. మేము హెచ్చరిస్తున్నాం, ఒకవేళ ఈ చట్టాన్ని వెనుక తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా విస్తృతంగా మేము ఈ ప్రొటెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. బీజేపీ గవర్నమెంట్ ఎన్నో చట్టాలు తెచ్చినది భారతదేశంలో, కానీ మేము ఇప్పటిదాకా ఏ చట్టాన్ని వ్యతిరేకంగా పోరాడాలి. కానీ ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ బిల్లులు తెచ్చి ముస్లింలు హిందువుల మధ్యలో గొడవలు పెట్టి మొత్తం భారతదేశాన్ని నాశనం చేయడానికి ఈ బిల్లులు తెచ్చింది. అందుకని మేము భారత ప్రభుత్వానికి కోరుతున్నాము, ఈ బిల్లులు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకనగా మీరు చూస్తున్నారు, 3 నెలల నుంచి ఈ ఉద్యమం నడుస్తున్నది, కానీ మీరు ఏ మాట ఇప్పటిదాకా చెప్పలే. ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్లు అస్సాంలో కూడా చేసి చూస్తున్నారు. అందులో కూడా మన ఎస్సీ, ఎస్సీ ఆర్ బీసీ వాళ్ళు అందరూ ఈ ఎన్ఆర్సీ తరఫున అంటే వాళ్ళు నష్టపోయినారు. అందుకని మేము కోరుతున్నాం ఏమనగా అంటే ఈ బిల్లులు మీరు వ్యతిరేకంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ బిల్లులు మొత్తం భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ సార్ రాజ్యాంగం విరుద్ధంగా ఉన్నాయి. ఈ రాజ్యాంగం మనందరికీ కులాలు మతాలు ఏం చూడకుండా మనందరికీ సమాన హక్కులు కల్పించే ఈ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ సార్ రాసినారు. దానికి మేము అందరం కట్టుబడి ఉన్నాము. అందుకని భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని కాపాడడానికి మా ఉద్యమం నడుస్తున్నది. అందుకని ఈ 3 నెలల నుంచి మీరు ఒక మాట అనలే, కానీ మేము ఎప్పటిదాకా ఈ బిల్లులు మీరు వాపసు తీసుకోరు అప్పటిదాకా మేము ఈ పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా కూడా మేము పోరాడుతూ ఉన్నాం. జై భీం. జమీత్ ఉల్మా ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ వారు అన్ని విధాలు ఆలోచించి చాలామంది మేధావులు చేసి ఒక చట్టాన్ని రూపకల్పన చేసినారు. ఆ రూపకల్పన దాన్ని మన ప్రైమ్ మినిస్టరు, బీజేపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది. కాబట్టి ఈ చట్ట ఉల్లంఘనను వ్యతిరేకిస్తూనే సిఏఏ, ఎన్ఆర్పి, ఎన్ఆర్సీ చేస్తున్నామే తప్ప ఏదో వ్యతిరేకంగా చేస్తున్నారనేది కాదు. చట్ట ఉల్లంఘన చేయడం ఇది ప్రభుత్వానికి సరియైనది కాదు. ఇది సుప్రీంకోర్టు గుర్తించాలా, ప్రతి ప్రజలు గుర్తించాలి. అదేవిధంగా ఈ ఉల్లంఘన ఎప్పటివరకైతే వారు తను వెనక్కి తీసుకోరో అప్పటి వరకు కూడా జమీయత్ ఉలమా ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు, ఇది చట్టాన్ని వారు చేసిన తప్పును సవరణ చేసుకునేంతవరకు ఈ కార్యక్రమం ఉధృతం చేస్తూ దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి జమీయత్ ఉలమా నల్గొండ ఆధ్వర్యంలో, జమీయత్ ఉలమా స్టేట్ ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో కూడా మేము తెలియదు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టేసేసి దేశ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలనేటటువంటి విధంగా ఎన్పిఆర్, సిఏఏ, అదే రకంగా ఎన్ఆర్సీ చట్టాలని తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ఆలోచనని ఉపసంహరించుకోవాలి. ఈ దేశ పౌరసత్వానికి సంబంధించినటువంటి నిరూపించుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు లేరు. ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా
కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ చట్టాలని ఉపసంహరించుకునేటటువంటి విధంగా పోరాటాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఊతమిస్తూ ప్రభుత్వ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసేసేసి ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి రిజర్వేషన్ల మీద కన్నేసేసి ఈ దేశంలో ఉండేటటువంటి రిజర్వేషన్లు రద్దు చేసేటటువంటి ఆలోచనలో భాగంగానే ఈ చట్టాలను కూడా తీసుకొచ్చింది. దొడ్డిదోవన ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ కానీ, విమానయానం కానీ, రైల్వే కానీ, ఎల్ఐసి కానీ ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరించేటటువంటి పద్ధతులు చేస్తూ ఉంది. ఈ ప్రైవేటీకరించడం ద్వారా రిజర్వేషన్లు అమలు జరగకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఈ సిఏఏ తర్వాత ఎన్ఆర్సి ఎన్పిఆర్ చట్టాలు అమలు జరగడం. ఈ కార్యక్రమంలో మౌలానా అబేద్ అజుమ్, మౌలానా హుసేన్, ఎంఏ రెహమాన్, నజీబుద్దీన్, హఫీజ్ అమర్, జహంగీర్ ఖలీల్, హఫీజ్ ఖాన్, సయ్యద్ హాషం, సలీం రఫీ తదితరులు పాల్గొన్నారు.